వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ బంధం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఈ మేరకు చర్చలు ఫలించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం కాంగ్రెస్ తో కలవాలని కొద్ది రోజుల క్రితం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చొరవతో నేరుగా ప్రియాంక నుంచి ఆఫర్ వచ్చింది ఆ సమయంలోనే తెలంగాణ టు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు ప్రాధాన్యత పైన హామీ దక్కిందని సమాచారం విలీనం ప్రతిపాదన కొట్టిపారేసిన షర్మిల తాజాగా చేసిన ట్వీట్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు యాభై మూడవ పుట్టినరోజు వేడుకలను చేసుకుంటున్నారు ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి ఆయనకు పలువురు ప్రముఖులు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు ఈ క్రమంలో వైఎస్ శర్మిల రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీజీ చాలా సంతోషకరమైన పుట్టినరోజులు ఇలాంటివెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని మీరు మీ పట్టుదల సహనంతో ప్రజలకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నానంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి విషస్ తెలియజేశారు వైఎస్సార్ మరణం తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో కాంగ్రెస్ నాయకత్వానికి వైఎస్ కుటుంబం దూరమైంది ఆ తర్వాత ఎప్పుడూ ఆ కుటుంబంతో సంబంధాలు లేవు ఇప్పుడు కాంగ్రెస్తో తిరిగి షర్మిల బంధం ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ ప్రత్యేకంగా వైఎస్ఆర్ అధినేత్రి షర్మిల చేసిన ట్వీట్ ఆ పార్టీతో బంధానికి నాందీగా విశ్లేషణలు మొదలయ్యాయి తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘ కాలం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే ఆమె ఎంతగా పోరాటం చేసినా ఆశించిన మద్దతు లభించడం లేదు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో షర్మిల పలుమార్లు భేటీ అయ్యారు ఈ క్రమంలో షర్మిలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేరుగా చర్చలు జరిపి పార్టీ విలీనం గురించి అడిగారు ముందు తెలంగాణలో ఆ తర్వాత సేవలు విస్తృతంగా వినియోగించుకుంటామని వైఎస్ఆర్ కుమార్తెగా సముచిత గౌరవం ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని సమాచారం కోరుకున్న విధంగా పాలేరు సీటుతో పాటుగా అసెంబ్లీ సీట్ల కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చినట్టుగా చెబుతున్నారు ఈ క్రమంలో షర్మిలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది ఈ వ్యవహారం వెనుక ఏపీ కాంగ్రెస్ నేత కేవిపి రామచంద్రరావు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం కావడమో లేదా పొత్తు ఖాయమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్టుగా ఏపీలోనూ ఆ పార్టీకి సేవలందించేందుకు ముందుకు వస్తారా ఏపీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారానికి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారుతోంది దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి